रौडी शीट आंध्र प्रदेश हाईकोर्ट इच्छा तीर्प हर्षणीयमनि केवीपीएस सेलूर जिला कार्यदर्शी ए फ्रांसिस अन्नारु ఈ తీర్పును ప్రజా సంఘాలు స్వాగతిస్తున్నాయన్నారు. రౌడీ షీట్ ఏకపక్షంగా పెట్టడం కరెక్ట్ కాదని చట్ట వ్యతిరేకమని గుర్తు చేశారు. పోలీస్ స్టేషన్కి పిలిపించి ఫోటోలు తీసి ప్రదర్శించడం, వేలు ముద్రలు తీసుకోవడం, కౌన్సిలింగ్ పేరుతోని వేధించడం ఇక మీదట కుదరదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో గిరిజన ఉద్యమం నాయకురాలు చోడెం దుర్గమ్మ పాల్గొన్నారు. ఈరోజున అమరావతి ఆంధ్రప్రదేశ్లోని హైకోర్టు చాలా కీలకమైన తీర్పు ఇవ్వడంది హర్షకదాయక విషయం. రౌడీ షీట్ ఇష్టానుసారంగా కుదరదు, ఏకపక్షంగా పెడతం అనేది కరెక్ట్ కాదని చెప్పి ఇవ్వటం అనేది ప్రజా సంఘాలుగా మేము హర్షిస్తా ఉన్నాం, హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం హైకోర్టు తీర్పు మీద. ఇది పోలీసులు ఏకపక్షంగా రాజకీయ నాయకుల యొక్క కనసైకిల్లోని ప్రజాస్వామ్యవాదుల మీద, ప్రజా ఉద్యమ నాయకుల మీద ఏకపక్షంగా రౌడీ షీట్ పెట్టి స్టేషన్కి పిలిపించి అక్కడ ఉన్న చాలా అరాచకులతోటి లేదంటే రౌడీ రేపిస్టులతోటి కోడిపందాలు కేసులు ఉన్న వాళ్ళతో కూడా ప్రజా ఉద్యమ నాయకుల్ని నిలబెట్టి కౌన్సిలింగ్ చేయటం చాలా అవమానకరంగా రాత్రి 12 గంటలకి కూడా వచ్చినా కానీ మీరు బయటకు వచ్చి మీరు ఇంటికాడ ఉన్నారా లేదని చెప్పి మేము ఎంక్వైరీ చేస్తామని చెప్పి ఈ రకంగా వేధిస్తున్నారు. ఈ యొక్క రౌడీ షీట్ మీద హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్యాన్ని బతికించిందనే దాని మీద మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే రాజ్యాంగాన్ని హైకోర్టుని గౌరవించే పద్ధతిలో ఈ రోజున ఈ తీర్పు వచ్చింది. అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగం రాశారో ఈ రోజున దళితులకి గిరిజనులకి సంపూర్ణమైన న్యాయం జరుగుద్ది ఎప్పటికైనా అనేసి నమ్మకాన్ని కలిగించేలాగా ఈ హైకోర్టు తీర్పు ఉంది. రౌడీ షీట్లు ఏకపక్షంగా పెట్టడం కుదరదని చెప్పి స్పష్టం చేశారు. ఫోటోలు తీసి ఏలిముద్రలు చేసుకొని చాలా మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు. ఒక్కొక్క దశలో అయితే చనిపోవాలనిపించేది మాకు. ఆ రకంగా గిరిజన మహిళలపైన రౌడీ షీటు పోరాటం చేసి గిరిజన చట్టాలను అమలు చేయమంటే రౌడీ షీటు, ఎస్సీ ఎస్టీలపైన దాడి చేస్తే దాడి చేశారని అంటే వాళ్ళపైన రౌడీ షీటు, ఇలాంటి ప్రజా ఉద్యమ నాయకులపైన ఇలా రౌడీ షీట్లు పెట్టి ఏకపక్షంగా పోలీసులు రాజకీయ నాయకులు వేధింపులు చేయటం అనేది ఈరోజున కుదరదని చెప్పి హైకోర్టు ఇచ్చిన తీర్పుని ప్రజా సంఘాలుగా స్వాగతిస్తా ఉన్నాం. ఇది ఒక దుర్మార్గులకి అరాచకంగా మధ్య ప్రజాస్వామ్యాన్ని కూని చేయాలనుకున్న వాళ్ళ పైన చెంపపెట్టుగా ఇది అనిపిస్తూ ఉంది. ఏదైతే రౌడీ షీట్లను ఎత్తేయాలని అలాగే ఫోటోలు తీసి ప్రదర్శించకూడదని చెప్పి ఇప్పటికప్పుడే పిలిచి రోజు కూడా వేధించొద్దని చెప్పి క్లియర్గా ఈరోజున ఇవ్వటం అనేది చాలా మంచి పరిణామం. ప్రజాస్వామ్యం మీద పూర్తిగా కోర్టుల మీద నమ్మకం కలిగించేలాగా ప్రజాస్వామ్యం ఇంకా బతికే ఉంది, రాజ్యాంగం మీద ప్రజలకి సామాన్యులకు కూడా నమ్మకం కలిగించేలాగా ఉంది. ఈ రౌడీ షీట్లో ఎక్కువ మంది దాదాపు 70% మంది గిరిజనులు దళితులే, ఇలాంటి పేదలపైన పెట్టి వేధించడం అనేది ఈరోజున ఫుల్ స్టాప్ పెట్టింది హైకోర్టు. చాలా శుభపరిణామం అనేసి ప్రజాసంఘాలుగా వ్యక్తం చేస్తూ ఉన్నాం.